हाय फ्रेंड्स, दसरा नवरात्रुलो मूडव रोजु आश्विज शुद्ध तदीय ई रोजुन अम्मवारिनी गायत्री देवीगा अलंकरिस्तारु। चूद्दामा इला अलंकरिंचामु। हाय फ्रेंड्स, ई रोजु दसरा नवरात्रुलो मूडव रोजैन गायत्री देवीकी अति प्रियमैन कोब्बरी अन्नानी मनं नैवेद्यंगा समर्पिस्तामु। सो कोब्बरी अन्नानी मनं एला तयारु चेसुकोवालो चूद्दाम। मुंदुगा दानिकि कावाल्सिन पदार्थालु उडिकिंचि पेट्टुकुन्न अन्नं, శనగపప్పు, పల్లీలు, పచ్చిమిర్చి నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను, కరివేపాకు, జీలకర్ర, తగినంత ఉప్పు, క్యాచప్ అండ్ కొబ్బరిని నేను ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను। సో దీన్ని మనం మిక్సీలో వేసుకొని పొడి చేసుకోవాలి। కావాల్సినంత ఆయిల్, రైస్ ని నేను ఉడికించి పెట్టుకున్నాను। సో దీంట్లోకి మనం తాలింపు వేసుకొని దీంట్లోకి మనం కొబ్బరిని కలుపుకుంటాం। మనం ఏదైతే కొబ్బరిని కట్ చేసి పెట్టుకున్నామో ఆ ముక్కల్ని నేను ఇలా మిక్సీలో పట్టుకొని ఉంచుకున్నాను। ఇప్పుడు కొబ్బరి అన్నాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం। ముందుగా స్టవ్ మీద pan పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి। टू टी स्पून ऑयल वेसी वेड चेयाली। ऑयल वेडेक पल्ली పల్లీలు చింతపప్పు కొంచెం వేగడానికి టైం పడుతుంది కదా, అందుకే ఫస్ట్ నేను ఇది వేసాను। ఇది వేగిన తర్వాత జీలకర్ర ఆవాలు వేస్తాను। పల్లీలు చింతపప్పు వేగించుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు బాగా వేగిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలి। ఒక నిమిషం అలా వేయించుకోవాలి। काजू वेगन तरह मन तरीपे पचिमिर्ची वेसको पचिमिर्ची बेगे पचिमिर्ची वे वेस तरवा मन तरीपे कोबरी वैसी कोबरी पचिदन पोवरकू वे నేను కొబ్బరిని ఇలా పచ్చదనం పోయేంత వరకు బాగా వేయించుకుంటాను। మనం ఏదైతే ఉడికించి పెట్టుకున్న అన్నం ఏదైతే ఉందో దాంట్లో దీన్ని బాగా కలిపేసాం అనుకోండి, మనకి కొబ్బరి అన్నం రెడీ అవుతుంది। మనం ఏదైతే వేయించి పెట్టుకున్నామో ఆ కొబ్బరి తురుమంతా నేను ఉడికించిన రైస్ లో ఇలా కలిపి పెట్టుకున్నానండి। ఇప్పుడు మనం గాయత్రీ దేవి అమ్మవారికి దీని సమర్పించి దేవి యొక్క కృపకు పాత్రలు అవుతాం। హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ దసరా నవరాత్రులు మూడవ రోజు ఆశ్వయుజ శుద్ధ విదియ అమ్మవారిని ఏ విధంగా అలంకరించుకున్నామో చూద్దాము। ఈ రోజున ఆ తల్లికి పసుపు రంగు వస్త్రాన్ని అలంకరించాలి, ఎందుకంటే పసుపు రంగు ఆటంకాలను తొలగించి విజయాలను చేకూరుస్తుంది। గాయత్రి అంటేనే అద్భుతమైన స్వరూపం, అన్ని మంత్రాల మూల శక్తి గాయత్రి దేవి। గాయత్రి దేవికి ఈ రోజు ఐదు ముఖాలతో శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి ఉంటుంది। గాయత్రి దేవి ఉపాసన వల్ల బుద్ధి వికసిస్తుంది। ఈ అమ్మ మంత్ర జపం వల్ల సకల దురిత ఉపద్రవాలు తొలగుతాయి। ఈ రోజు గాయత్రి దేవిని దర్శించుకుంటే గాయత్రి పారాయణ, వేద పారాయణ చేసిన ఫలితాన్ని ఇస్తుంది। కొబ్బరి అన్నం నైవేద్యంగా పెడతారు। కొబ్బరి అన్నం మానసికంగా అశాంతి ఎక్కువగా ఉన్న వాళ్ళు కొబ్బరి అన్నం
ఎంతకు పెడతామంటే ఇది పూర్ణ ఫలం కలగడానికి కొబ్బరి అన్నంని నైవేద్యంగా పెడతాం. గాయత్రీదేవిని ఎందుకు ఆరాధించాలంటే మానసికంగా అశాంతి ఎక్కువగా ఉన్నవాళ్ళు, ప్రశాంతత తక్కువగా ఉన్నవాళ్ళు గాయత్రి పఠం దగ్గర తెల్ల పుష్పం ఉంచాలి. పాలు పెరుగు విన్న నైవేద్యం సమర్పిస్తారు. ఇలా చేస్తే మానసిక ప్రశాంతత వస్తుంది. గాయత్రీదేవి అద్భుతమైన స్వరూపం. నిషేవిత లలిత సహస్రనామాలలో ఉన్నది కదా ఫ్రెండ్స్, అలా మనము జపం చేసుకుందాం. గాయత్రీదేవి ఈ రోజున సువాసిని పూజ చేయడం చాలా మంచిది. ఈ నవరాత్రులలో ఎప్పుడైనా చేయవచ్చు, కానీ ఈ మూడవ రోజు చేయడం వల్ల సత్వాధికారాలు కలుగుతాయి. పండితులు చెబుతున్నారు ముత్తైదువులను ఇంటికి పిలిపించుకుని అమ్మవారిని స్వరూపంగా భావించి హారతి ఇచ్చి పసుపు కుంకుమ తాంబూలం సమర్పించి గోడి బియ్యం పోసి వారి ఆశీర్వాదం తీసుకోవాలి. ఈ రోజు గాయత్రి అమ్మవారిని పూజించడం వల్ల భక్తి జ్ఞానం సత్సంతానం కలుగుతుంది. ఈ రోజు గాయత్రి అష్టోత్తరము గాయత్రి మంత్రం చదివి అమ్మవారి కృపకు పాత్రులవుదాం. మరి సంపాకము సరిగమ స్వరధుని సార సరోదని సామ సునాద వినోదిని సకల కళా కళ్యాణి సుహాసిని శ్రీనాగాలయ వాసిని మాం పాహి మహనీయ మందాకిని మాం పాహి సుజ్ఞాల సంవర్తిని వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే భవతి విద్యాం దేహి భగవతి సర్వార్థ సాధికే సత్యార్థ చంద్రికే మాం పాహి మహనీయ మంత్రాత్మికే మాం పాహి మాతాంగి మాయాత్మికే.
పుట్నాలు, అరటి పండ్లు, డబ్బులు. తాంబూలము ఆయన ముత్తేద ఒక వాయనం ఇచ్చినప్పుడు తమలపాకులు తొడిమలేటు ఉండాలి, అరటి పండ్లలాగానే అరటి పండ్లు కూడా ఇవ్వాలి, ముత్తేదకి ఇలా వాయనం ఇవ్వాలి.